నమస్కారం, దూరదర్శన్ యాదగిరి వార్తలకు స్వాగతం. నా పేరు గౌతమ్ కుమార్. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. ప్రజలను ఉద్దేశించి రేపు ఉదయం 9 గంటలకు ప్రధాని సందేశం. మోడీ వీడియో ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి. ముఖ్యమంత్రులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్. కరోనా నియంత్రణలో రాష్ట్రాల కృషి అభినందనీయమని మోదీ ప్రశంస. లాక్డౌన్ ముగిసిన అనంతరం జనమంతా ఒకేసారి బయటకు రాకుండా పరిష్కార వ్యూహాన్ని రూపొందించుకోవాలని సూచన. లాక్డౌన్ కఠినంగా అమలు చేయాలని రాష్ట్రాలకు కేంద్రం సూచన. నిబంధనలు అతిక్రమిస్తే 2 ఏళ్లు జైలు శిక్ష విధించాలని ఆదేశం. మర్కజ్కు హాజరైన విదేశీయుల వీసాలు రద్దు. 960 మంది పాస్పోర్ట్లను బ్లాక్ లిస్టులో పెట్టిన కేంద్ర హోంమంత్రిత్వ శాఖ. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 328 కరోనా కేసులు. 50కు చేరిన మృతులు, 150 మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడి. నిరాడంబరంగా భద్రాద్రి సీతారాముల కళ్యాణోత్సవం. నవమి ఉత్సవాలను టీవీలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించిన భక్తజనం. రేపు పట్టాభిషేకం. ఇక వివరాలు. లాక్డౌన్ ముగిశాక ప్రజలంతా మూకుముడిగా బయటకొచ్చే అవకాశం ఉందని, ఇదే జరిగితే మరోసారి కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. దీన్ని అధిగమించేందుకు రాష్ట్రాలు, కేంద్రం సంయుక్తంగా పరిష్కార వ్యూహాన్ని రూపొందించుకోవాలని మోదీ సూచించారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో జరిపిన వీడియో కాన్ఫరెన్స్లో దేశంలో కోవిడ్-19 పరిస్థితిపై ప్రధాని చర్చించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ ఈ భేటీలో పాల్గొన్నారు. సమావేశం సందర్భంగా ఆయా రాష్ట్రాల సీఎంలు స్పందిస్తూ క్లిష్ట సమయంలో ప్రధాని తన నాయకత్వం ప్రతిభను చూపారన్నారు. ఢిల్లీ మర్కజ్ వెళ్లొచ్చిన వారి వివరాలు సేకరించినట్లు ప్రధానికి తెలిపారు. కరోనా పాజిటివ్ కేసులు పెరగకుండా తీసుకున్న చర్యలను పీఎంకు వివరించారు. అనంతరం ప్రధాని మాట్లాడుతూ కరోనా కట్టడికి రాష్ట్రాలు ఒకటై కృషి చేయడం ప్రశంసనీయమని కొనియాడారు. ఒక్క ప్రాణం కూడా పోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. ఇన్ సభీ పర్ హమలా బోలా హై ఇస్లియే హమే అప్నీ ఆస్థా హమారే పంత్ హమారీ విచార్ధారా కో బచానే కే లియే సబ్సే పెహలే కరోనా వైరస్ కో పరాస్త కర్నా పడేగా. ఆజ్ आवश्यकता है कि सभी मत पंथ विचारधारा के लोग एकजुट होकर कोरोना महामारी को पराजित करें. मेरा आग्रह है कि राज्य स्तर पर आप समाज के गणमान्य व्यक्तियों, सभी संप्रदायों के धर्मगुरुओं, उनकी मीटिंग बुलाकर उनसे आग्रह करें कि वो अपने अपने अनुयायियों को, अपने मतपथ के लोगों को, अपनी विचारधारा के लोगों को इस लड़ाई में भागीदार बनने के लिए, सहयोग करने के लिए समझाएं, उसका नेतृत्व करें. और इस काम के लिए राज्य स्तर पर, जिला स्तर पर, शहर स्तर पर, ब्लॉक स्तर पर, इतना ही नहीं थाने स्तर पर ऐसे समाज के धर्मगुरुओं की मीटिंगें तत्काल कर लेनी चाहिए. ప్రధాని నరేంద్ర మోదీ రేపు ఉదయం 9 గంటలకు దేశ పౌరులతో వీడియో ద్వారా తన సందేశాన్ని పంచుకోనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా మోదీ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ, రేపు ఉదయం నా తోటి భారతీయులతో ఒక చిన్న వీడియో సందేశాన్ని పంచుకోబోతున్నా అంటూ ఇంగ్లీష్, హిందీ భాషల్లో ట్వీట్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా గడగడలాడిస్తున్న కరోనా దేశంలో 2వ దశలో ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా కరోనా కేసులు పెరిగిపోతుండడంతో మార్చి 21 నుంచి అమల్లో ఉన్న లాక్డౌన్ను పొడిగిస్తారా లేదా ముగిస్తారా అన్నది కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో మోదీ దేశ పౌరులతో పంచుకోనున్న వీడియో సందేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తుంది. ఈ మహమ్మారి బారిన పడి వేల మంది ప్రజలు ప్రాణాలను కోల్పోతున్నారు. కోవిడ్-19 పై పోరాడేందుకు రోగ నిరోధక శక్తిని మెరుగుపరచుకోవటం ముఖ్యమని ఆయుష్ మంత్రిత్వ శాఖ సూచించింది. ఇందుకు కాచిన నీటిని త్రాగాలని, ప్రాణాయామం 30 నిమిషాల పాటు ధ్యానం చేయాలని ఆ శాఖ ప్రకటించింది. అంతేకాకుండా ఆహారంలో జీలకర్ర, కొత్తిమీర, వెల్లుల్లి ఉపయోగించాలని కూడా ఆయుష్ మంత్రిత్వ శాఖ సూచించింది. శరీరంలో ఆరోగ్యం మెరుగుపడడానికి, రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి ఈ పదార్థాలు ముఖ్య పాత్ర పోషిస్తాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది.
కాగా ఆయుష్ మంత్రిత్వ శాఖ సూచనలను ప్రతి ఒక్కరూ పాటించాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. ప్రస్తుత పరిస్థితుల్లో కోవిడ్-19కు మందు లేదని, నివారణ కంటే నిరోధకత మంచిదని, కాబట్టి ఆయుష్ మంత్రిత్వ శాఖ ఇచ్చిన ప్రోటోకాల్ను పాటించాలని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. భారత్లో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దేశంలో ఇప్పటి వరకు 1965 కేసులు నమోదయ్యాయి. ఈ మహమ్మారి బారిన పడి సుమారు 150 మంది బాధితులు కోలుకోగా 50 మంది మృతి చెందారు. 24 గంటల్లో దేశంలో 328 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా 151 మంది కోలుకున్నారని, 12 మరణాలు చోటు చేసుకున్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. వలస కార్మికులను ఆదుకోవాలని రాష్ట్రాలకు ప్రధాని మోదీ సూచించారని ఆయన తెలిపారు. ఢిల్లీలోని మర్కజ్ వచ్చిన వారిలో తెలంగాణ, ఏపీ, తమిళనాడు, పుదుచ్చేరి, అస్సాం, కాశ్మీర్ వాసులు ఉన్నారని లవ్ అగర్వాల్ స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా లాక్డౌన్ నేపథ్యంలో ఇంట్లోనే ఉండాలని ప్రభుత్వాది నేతలు పదే పదే హెచ్చరిస్తున్నా కొందరు మాత్రం నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. లాక్డౌన్ అమలును ఉల్లంఘించే వారికి 2 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించవచ్చని రాష్ట్రాలకు సూచించింది. 50 डेथ्स भी रिपोर्ट हुई हैं, जिसमें कि कल से आज तक में 12 नई डेथ्स रिपोर्ट हुई हैं. पॉजिटिव न्यूज ये है कि अब तक 151 लोग रिकवर भी हो चुके हैं. जैसे कि मेरे कुलीग ने आपको बताया, कल कैबिनेट सेक्रेटरी साहब ने सभी राज्यों के चीफ सेक्रेटरीज और डीजीपीज के साथ एक वीडियो कॉन्फ्रेंस के थ्रू तबलीगी जमात पार्टिसिपेंट्स की कंप्लीट इंटेंसिव कॉन्टैक्ट ट्रेसिंग और साथ ही वार फुट मेजर्स में कंटेनमेंट प्रोसेस के लिए कार्य करने के लिए उनसे सबसे कहा था. इस क्लस्टर से जुड़े हुए मामलों से का हमें पता लगा था तेलंगाना के थ्रू, और उसके बाद जब यहां के लोग डिफरेंट डिफरेंट स्टेट्स में गए, जैसे कि अंडमान निकोबार, दिल्ली, जम्मू कश्मीर, तमिलनाडु, आंध्र प्रदेश, पुडुचेरी, राजस्थान, असम और उत्तर प्रदेश, तो वहां से जब केसेस की और डिटेल आई तो उसके तहत हम लोगों ने इंटेंसिव कॉन्टैक्ट ट्रेसिंग सैम्पलिंग का प्रोसेस शुरू किया. अब तक इन राज्यों से करीब 400 पॉजिटिव केसेस आइडेंटिफाई हो चुके हैं, जिनकी की एपिडेमियोलॉजिकल लिंकेज इस क्लस्टर से पाई जा चुकी है, और इसके साथ ही एडिशनल टेस्टिंग भी चल रही है, जिससे हमें लगता है कि शायद और कुछ पॉजिटिव केसेस इस क्लस्टर से लिंक पाए जा सकते हैं. अब तक की इन्फॉर्मेशन. కరోనా వైరస్ లాక్డౌన్ నేపథ్యంలో ఆరోగ్య, వాహన బీమా ప్రీమియం చెల్లింపు గడువును పొడిగించినట్లు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలవుతున్న నేపథ్యంలో ప్రీమియం చెల్లింపు గడువును పొడిగించినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వివరించారు. కరోనా వైరస్ వ్యాప్తి కట్టడి కోసం కేంద్రం దేశవ్యాప్తంగా 25 నుంచి 14 వరకు లాక్డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా ఈ తేదీల మధ్య చెల్లించవలసిన ఆరోగ్య, వాహన బీమా ప్రీమియం మొత్తాలను 21లోగా చెల్లించవచ్చని నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ మేరకు కేంద్రం 2 వేర్వేరు నోటిఫికేషన్లను జారీ చేశారు. నిజాముద్దీన్ తబ్లిగీ జమాత్ కార్యక్రమానికి హాజరైన విదేశీయుల వీసాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. 960 మంది విదేశీయుల పాస్పోర్ట్లను కేంద్రం బ్లాక్ లిస్టులో పెట్టింది. ఈ విషయాన్ని కేంద్రం హోంశాఖ కార్యాలయం ట్విట్టర్ ద్వారా తెలిపింది. పర్యాటక వీసాలపై వచ్చి తబ్లిగీ కార్యకలాపాలకు పాల్పడినట్లు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. విదేశీయుల చట్టం 1946, విపత్తు నిర్వహణ చట్టం 2005 ఉల్లంఘించినట్లు గుర్తించారు. 960 మంది విదేశీయులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయా రాష్ట్రాల డీజీపీలకు కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. కరోనా వైరస్ను నియంత్రించేందుకు భారత ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. 25 నుంచి 14 వరకు దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసి అధికారికంగా ఓ యాప్ను విడుదల చేసింది. ఆరోగ్య సేతు కోవిడ్-19 ట్రాకర్ యాప్ను విడుదల చేసినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఆండ్రాయిడ్, ఐఓఎస్లలో ఆరోగ్య సేతు కోవిడ్-19 ట్రాకర్ యాప్ను ప్రారంభించినట్లు ప్రభుత్వం తెలిపింది. ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వచ్చే నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ ఈ యాప్ను రూపొందించింది. కోవిడ్-19 ట్రాకర్ యాప్ ప్రస్తుతం హిందీ, ఇంగ్లీష్ భాషతో పాటు 11 భాషలకు సపోర్ట్ చేస్తుంది. కంప్యూటర్ విజ్ఞానాన్ని ఉపయోగించి కోవిడ్ వైరస్ ఉన్న వ్యక్తిని కనిపెట్టే ఓ కొత్త పరికరాన్ని హైదరాబాద్లోని టెక్ గురు కంప్యూటర్ ఎరా ఎడిటర్ నల్లబోతు శ్రీధర్ కనిపెట్టారు. ఈ పరికరం ఎలా పనిచేస్తుందనే అంశాన్ని శ్రీధర్ మాటల్లోనే విందాం.
వాస్తవంగా కరోనా వైరస్ వ్యాప్తి విషయంలో మనకి పేషెంట్ పాజిటివ్ అని తేలిన తర్వాత అతను ఇన్వెస్టిగేట్ చేసేటప్పుడు చాలామంది అతను గతంలో ఎవరెవరితో తిరిగి ఉన్నాడు, లేకపోతే కనుక గత వారం రోజులుగా అతను ఎలా స్పెండ్ చేశాడు అన్న సమాచారాన్ని అధికారులు సేకరిస్తున్నారు. ఆ సేకరించిన దాన్ని బట్టేసి ఎవరైతే కనుక ప్రమాదంలో ఉంటారో వాళ్ళని హెచ్చరించడం మీరు జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పేసి చెబుతున్నారు. వాస్తవంగా ఈ ఇన్ఫర్మేషన్ సేకరించేటప్పుడు విక్టిమ్ ఎవరైతే కనుక పాజిటివ్ తెలియని వ్యక్తికి సంబంధించిన అతన్ని బంధువులను కావచ్చు అతన్ని కావచ్చు నేరుగా ఎంక్వైరీ చేస్తున్నారు, అతనికే గుర్తుండకపోవచ్చు. ఉదాహరణకి మీరు నిన్న ఎక్కడ స్పెండ్ చేశారంటే మనకే సరిగ్గా గుర్తుండదు. అలాంటప్పుడు అప్రాక్సిమేట్గా మార్నింగ్ 7:30 అక్కడ ఉన్నాను లేదా 8 అక్కడ ఉన్నాను అని చెప్పేసి ఒక జస్ట్ అప్రాక్సిమేట్ ఇన్ఫర్మేషన్ చెబుతూ ఉంటాం. కానీ అప్రాక్సిమేట్ ఇన్ఫర్మేషన్ వల్ల మనకు ఎలాంటి అడిషనల్ బెనిఫిట్ అనేది ఉండదు. అలా కాకుండా గూగుల్ మ్యాప్స్లో ఒక అద్భుతమైన సదుపాయం ఉంది. దాదాపు అందరి దగ్గర ఆండ్రాయిడ్ లేదా ఐవైస్ ఫోన్స్ ఉన్నాయి కాబట్టి వాటిలో గూగుల్ మ్యాప్స్ ఇన్బిల్ట్గా ఉంటుంది. కాబట్టి గూగుల్ మ్యాప్స్లో ఎప్పటికప్పుడు ఆ సంస్థ మన డీటెయిల్స్ ట్రాక్ చేస్తూ ఉంటుంది, మనం ఎక్కడ ఉన్నాం ఇదంతా కూడా మనకు తెలియకుండా ట్రాక్ చేస్తూ ఉంటుంది. సో మీ గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి దాంట్లో టైమ్ లైన్ అనే సదుపాయంలోకి వెళ్తే ఎవరైతే విక్టిమ్ ఉన్నారో, ఎవరైతే పాజిటివ్ వచ్చిన వ్యక్తి ఉన్నాడో అతనికి సంబంధించిన టైం లైన్లో గత 15 రోజులు ఎక్కడ గడిపాడో మనం దాని సమాచారాన్ని తీసుకొచ్చేసి దాని పబ్లిక్ డొమైన్లో ఎక్కడైనా వెబ్సైట్లో గవర్నమెంట్ పెట్టగలిగితే కనుక ఎవరైతే కనుక సాధారణ ప్రజలు మనలాంటి వ్యక్తులు అక్కడికి వెళ్ళేసి చెక్ చేసుకొని ఆ టైంలో నిజంగా విక్టిమ్ ఉన్న ప్లేస్లో మనం ఉన్నామా లేదా, సో ఆ కోఆర్డినేట్స్ని వెరిఫై చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. సో ఒకవేళ ఇక్కడ మనకి లాంగిట్యూడ్ లాటిట్యూడ్ కూడా 50 మీటర్స్ ప్రాక్సిమిటీ వరకు వస్తాయి కాబట్టి విక్టిమ్ ఎక్కడైతే ఉన్నాడో అతనికే నేను నా టైంలో చెక్ చేసుకుని నేను అతనికి ఎంత దూరంలో ఉన్నాను కూడా నేను తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి గత 10 రోజులుగా నేను విక్టిమ్కి ఎవరైతే పాజిటివ్ వచ్చిన వ్యక్తికి చాలా దగ్గరగా ఉన్నాను కాబట్టి నేను జాగ్రత్త పడే అవకాశం కూడా ఉంటుంది. సో టెక్నాలజీని యూజ్ చేసుకొని ఖచ్చితంగా మనం ఎంతో కొంత ఈ వైరస్ స్ప్రెడ్నే ఆపొచ్చు, ప్లస్ ఎవరైతే లక్షణాలు ఉంటాయో వాటిని గుర్తించే అవకాశం కూడా మనకు ఎక్కువగా ఉంటుంది. లాక్డౌన్ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం ముమ్మర చర్యలు చేపట్టింది. ముఖ్యంగా నిన్నటి నుంచి ప్రారంభమైన రేషన్ పంపిణీ ప్రక్రియ అన్ని జిల్లాల్లో కొనసాగుతుంది. మరిన్ని వివరాలు. మేడ్చల్ మున్సిపాలిటీ చైర్మన్ కౌన్సిలర్లు కలిసి వివిధ దాతల నుండి సేకరించిన 500 క్వింటాల బియ్యాన్ని మంత్రి మల్లారెడ్డి పేదలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ లాక్డౌన్ నేపథ్యంలో పేద ప్రజలు పస్తులుండకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పెద్దపల్లి రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని లక్ష్మీపురంలోని ఆర్ఎఫ్సిఎల్లో పనిచేస్తున్న సుమారు 1200 మంది కూలీలకు స్థానిక ఎమ్మెల్యే కోరుకంటి చందర్, మేయర్ అనిల్ కుమార్ తదితరులు బియ్యంతో పాటు 500 నగదు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కరోనా వైరస్ నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల కంటే ముందు లాక్డౌన్ అమలు చేస్తూ రాష్ట్రంలోని పేద వర్గాలకు బియ్యం పంపిణీ కార్యక్రమం చేపట్టిందన్నారు. పేద ప్రజలను ఈ యొక్క కరోనా వైరస్ సందర్భంగా లాక్డౌన్లో ఇంటికే పరిమితమైనటువంటి ఈ యొక్క సందర్భంగా బయటికి వెళ్ళి ఏ పనులు చేసుకున్నటువంటి ఈ పరిస్థితులలో వారిని ఆదుకోవడంతో పాటు ఈరోజు వలస కార్మికులను కూడా వలస కూలీలకు కూడా ఒక ఆర్థిక భరోసాను కల్పించినటువంటి మనసున్నటువంటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈరోజు వేరే రాష్ట్రాల నుంచి వెళ్ళి ఇక్కడికి వచ్చి జీవిస్తున్నటువంటి ప్రజలకు ఇలా ఆ కార్మికులకు ఆర్థిక భరోసాను కల్పిస్తూ ప్రతి ఒక్క కార్మికునికి 12 కిలోల బియ్యంతో పాటు 500 రూపాయల నిత్యావసరాల సరుకుల కోసం ఇస్తున్నటువంటి గొప్ప మనసున్నటువంటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈరోజు రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి 5800 మందికి ఇలా ఆర్థిక భరోసాను కల్పిస్తూ బియ్యంతో పాటు డబ్బులను కూడా ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఆహార భద్రత కార్డులను కలిగిన ప్రతి ఒక్కరికి గతంలో 6 కిలోలు అందించగా ఇప్పుడు కరోనా లాక్డౌన్ సందర్భంగా 12 కిలోలు ఉచితంగా ప్రభుత్వం పంపిణీ చేస్తుంది. కుటుంబంలో ఎవరో ఒకరు వచ్చి బియ్యం తీసుకుని వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నారు. ఉచిత బియ్యం పంపిణీ సక్రమంగా జరిగేందుకు వరంగల్ రెవెన్యూ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఎవరైనా రేషన్ డీలర్లు అక్రమాలకు తప్పిదాలకు పాల్పడితే వారిని బ్లాక్ లిస్టులో పెట్టేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా దుకాణాల వద్ద అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ కరోనా వైరస్ వల్ల అందరూ తమ్మేస్తే ఆ వైరస్ స్ప్రెడ్ అవుతుందనే ఉద్దేశంతో నా ఒక్కదాన్నే ఆధార్ కార్డు తీసుకొని తమ్మేయడం జరిగింది. ఇది స్వచ్ఛందంగా వచ్చి మేము చేస్తున్నాము. ఏ మనీ ఇవ్వకుండానే మేము 12 కిలోల బియ్యము ఉచితంగా ఇచ్చేస్తాం. ఓన్లీ పబ్లిక్ పెట్టేది లేదు, ఓన్లీ విఆర్ఏ ప్లస్ అంగన్వాడీ టీచర్లు మాత్రమే ఏనుగుదలు వాళ్ళు ఒక్కరు మాత్రమే వేస్తే ప్రజలందరికీ
పంపిణీ చేసేదానికి వీళ్ళందరినీ కేటాయించడం జరిగింది. పబ్లిక్ కూడా ఎవరు కూడా ఇది కాకుండా సీరియల్ గా ఒకరికొకరు 3 అడుగుల దూరంగా ఉండి తీసుకొని ప్రజలకు మీరు ఒకరికొకరికి దూరం ఉన్న దూరాన్ని మెయింటైన్ చేసి కరోనా వైరస్ కు రాకుండా మీరు కూడా ఇది చేయగలరని మేము మా తరఫున కోరుతున్నాము. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ కమ్యూనిటీ హాల్లో అనాథలు, యాచకులకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ దుప్పట్లు, ప్లేట్లు, గ్లాసులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, మహబూబ్నగర్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో 100 మంది నిరాశ్రయులను గుర్తించి వారిని ప్రత్యేకంగా భవనంలో ఉంచి ఎయిర్ కూలర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. దయచేసి ప్రతి మనిషి ఈ 15 రోజుల్లో నేను ఎవరిని కలిసినా, ఎవరితో మాట్లాడినా, ఆ వ్యక్తితో ఎట్లా సంబంధం ఉన్నా, ఆ వ్యక్తి మరి ఎక్కడెక్కడ తిరిగి వచ్చిందనేది కూడా సూచన తీసుకోవాలి. ఒక వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు చాలా దూరం ఉంది పాటించాల, జోగ్గా తీసుకోవద్దు. ప్రతి వ్యక్తి ఇంట్లో ఉంటే కూడా ఈ వ్యాధి నిర్మూలన గురించి ఇంట్లో ఉండి ఏం చేయాలని ప్రయత్నం చేయాలి. ప్రజల ఆందోళన గురి చేసిన చేయదు. ఒకడు పిచ్చి వ్యవహారం చేస్తే ఇప్పుడు జైల్లో, మామూలు డిస్టిక్ జైల్లో ఉన్నాడు. ఆయన పెట్టిన వాట్సాప్, టిక్ టాక్లు ఇవన్నీ ఎవరైతే ఫార్వర్డ్ చేసిందో వాళ్ళిద్దరి మీద కూడా కేసు పెట్టి వాళ్ళని కూడా ఈరోజు పట్టుకొస్తున్నారు. హైదరాబాద్ నుంచి ఎక్కడో ఉండి పెట్టినా వదిలిపెట్టరు. చట్టం అనేది కరోనా విషయంలో కాదు, ఏ విషయంలో కానీ ప్రజల మనోభావాలు దెబ్బతినట్టు ఎవరు ప్రవర్తించినా శిక్ష అనేది ఖచ్చితంగా ఉంటుంది. మరి కరోనా నిర్మూలనలో ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు ఎన్నో చర్యలు చేపడతా ఉన్నారు. చాలా మంది మహబూబ్నగర్ జిల్లాలో కూడా ఎంతో మంది తాతలు ముందుకు వస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు నిన్న ఐఏఎంఏ వాళ్ళు చెప్పారు, ఇప్పుడు డాక్టర్ మల్సన్ రెడ్డి గారు వారు ఆటో డ్రైవర్లకు బియ్యం ఇస్తా చేస్తున్నారు. మాకు విక్రమ్ దేవ్ గారు 25,000 రూపాయలు వాళ్ళ అవసరాల గురించి ఇస్తున్నారు. చాలా మంది దాతలు కూడా సహాయ సహకారాలు చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో రేషన్ పంపిణీ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతుంది. జిల్లా కలెక్టర్ దేవసేన బేలా మండలం తోయగూడ గ్రామంలోని రేషన్ షాపులను ఆకస్మిక తనిఖీ చేశారు. రేషన్ సరుకుల పంపిణీ పరిశీలించారు. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలకు అనుగుణంగా రేషన్ పంపిణీ కార్యక్రమం చేపట్టాలని సూచించారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో వైరస్ వ్యాప్తి నివారణకు కేంద్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపడుతుందని కేంద్ర మంత్రి ప్రకాష్ జావడేకర్ తెలిపారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ తమ రాజకీయ ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వంపై అసత్యపు ప్రచారాలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. कोरोना वायरस पर बोलते समय सरकार पर पर्याप्त तैयारी न करने का जो आरोप लगाया है वो दुर्भाग्यपूर्ण है, निंदनीय है, झूठ भी है और ओछी राजनीति का उदाहरण है. क्योंकि देश ने देखा है, अनेक राज्यों ने पहले से ही आवाजाही पर और अन्य व्यवहारों पर पाबंदियां लगाई थी. 22 तारीख को जनता ने जनता कर्फ्यू सफल बनाया था. रेलवे पहले ही बंद हुई थी, हवाई जहाज भी 23 से रात से बंद हुए और ये लॉकडाउन ऐसे समय किया कि पूरी दुनिया उसका प्रशंसा कर रही है कि सही समय पे किया और इसके कारण भारत में परिणाम भी अच्छा रहा, लॉकडाउन सफल भी रहा है. ऐसे में इस तरह की टिप्पणियां करना से सभी राजनीतिक दलों को अभी बचना चाहिए क्योंकि राजनीति के लिए बाद में बहुत समय है. लेकिन अभी सबको मिलकर प्रधानमंत्री कोरोना के खिलाफ की देश की लड़ाई में लगे हैं. हमारा सबका काम है एकजुटता दिखाना, एक दिशा में काम करना और कोरोना को हराना. ఢిల్లీలో జరిగిన మత ప్రార్థనలో పాల్గొని వచ్చిన నల్గొండ జిల్లా వారిని పరీక్షించగా 6 కరోనా పాజిటివ్ అని తేలింది. దీనితో ఒక్కసారిగా నల్గొండ పట్టణంలో నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. వీరందరూ పట్టణంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారు కావడంతో పట్టణాన్ని మొత్తం సోడియం హైపోక్లోరైట్ ద్రవణాన్ని పిచికారీ చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, డిఎంహెచ్ఓ కొండలరావు, ఎస్పీ అన్ని వార్డులకు తిరిగి పరిస్థితులను అంచనా వేస్తున్నారు.
కోవిడ్-19 ఇది ప్రతి ఎవరిని అడిగినా కూడా ఈరోజు అదే మాట్లాడుకుంటున్నాం. ఈరోజు లాక్డౌన్ జరిగి దాదాపు 12-13 రోజుల నుంచి లాక్డౌన్ చేస్తా ఉన్నాం. సో ఈ నేపథ్యంలో 399 మంది ఫారిన్ ట్రావెలర్స్ మన నల్గొండ జిల్లాకు రావడం జరిగింది. వీళ్ళందరినీ కూడా హోమ్ క్వారంటైన్ చేశాం. వాళ్ళందరినీ ప్రతినిత్యం ఉదయం సాయంత్రం అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. దాని నుంచి 372 మంది హోమ్ క్వారంటైన్ పీరియడ్ 14 రోజుల పీరియడ్ కంప్లీట్ చేశారు. ఇంకో 72 మంది ఈ రోజు ఈ వారంలో అయిపోతుంది. సో వీళ్ళందరూ ముగిస్తే కనుక మనకు ఎటువంటి ప్రమాదం లేదు. సో మనం ఇప్పటివరకు కమ్యూనిటీ వరంగల్ జిల్లా హన్మకొండ ఎక్స్చేంజ్ కాలనీ రైతు బజార్ను మంత్రులు ఎర్రబల్లి దయాకర్రావు, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పరిశీలించారు. రైతు బజార్లో కూరగాయల పండ్ల యొక్క నాణ్యతను మంత్రులు తనిఖీ చేశారు. ప్రతి ఒక్కరూ చేతులు శుభ్రపరచుకొని కూరగాయలను విక్రయించాలని అమ్మకదారులకు సూచించారు. ప్రజలు సామాజిక దూరంగా ఉండాలంటే మొబైల్ రైతు బజార్ల సంఖ్యను పెంచాలని, కరోనా విపత్తు నేపథ్యంలో తాత్కాలిక ప్రాతిపాదికన ఉద్యోగులను నియమించుకోవాలని, ఉదయం 10 గంటల వరకే ప్రజలకు కూరగాయలు అందేలా చూడాలని అధికారులకు మంత్రులు సూచించారు. హైదరాబాద్ చెర్లపల్లి డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా అన్ని ప్రధాన రహదారుల్లో సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని జీహెచ్ఎంసీ సిబ్బంది పిచికారీ చేస్తున్నారు. ఈ పనులను క్షేత్రస్థాయిలో గ్రేటర్ మేయర్ బొంతు రామ్మోహన్ పరిశీలించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ప్రజలు సామాజిక దూరాన్ని పాటించాలని విజ్ఞప్తి చేశారు. ప్రపంచాన్నే గడగడలాడిస్తున్న కరోనా వైరస్ నుండి వ్యాధిగ్రస్తులను కాపాడడానికి నిరంతరం కృషి చేస్తున్న డాక్టర్లపై దాడి చేయడాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఖండించారు. కరోనాపై పోరాటంలో అలుపెరగకుండా వైద్య సేవలు అందిస్తున్న వారిపై దాడి చేయడం దుర్మార్గమన్నారు. విపత్కర పరిస్థితుల్లో రోగులకు సేవలు అందించడం వైద్యులు చేసిన తప్ప అని ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఆశా వర్కర్లను సొంతం బెదిరించడం, దాడి చేసే ప్రయత్నం చేయడం, గాంధీ హాస్పిటల్లో వైద్యుల మీద దాడి చేయడం నిజంగా ఇంతకంటే దుర్మార్గం చర్య ఇంకోటి కాదు. ఇవాళ చాలా మంది డాక్టర్ గాని వైద్య సిబ్బంది గాని వాళ్ళ కుటుంబాలకు దూరమై చాలా సందర్భంలో చాటింగ్ చేసుకుంటున్నారు. నిన్న కూడా డాక్టర్లు చాటింగ్ చేసుకున్నారు. అర్ధరాత్రి ఐసోలేషన్ వార్డు మేము ఉన్నప్పుడు వాళ్ళ దగ్గులకు తుమ్ములకు తట్టుకోలేక మా పిల్లలు గుర్తొస్తున్నారు, మా కుటుంబ సభ్యులు గుర్తొస్తున్నారు అని చెప్పి చాటింగ్ చేసిన సందర్భాన్ని ఒక్కసారి మూర్ఖులు గుర్తుంచుకోవాలని కోరుతా ఉన్నాం. ఎవరికోసం దాడి చేస్తున్నారు? జిల్లాలో ఇప్పటి వరకు ఏ ఒక్కరికి కరోనా వైరస్ సోకలేదని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ శ్రీ దేవసేన తెలిపారు. అయితే కొంతమంది సామాజిక మాధ్యమాల ద్వారా అసత్యపు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. త్వరలోనే వారిని గుర్తించి కేసులు పెడతామని హెచ్చరించారు. విదేశాల నుంచి వచ్చిన 124 మందిని, ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన మరో 54 మందిని హోం క్వారంటైన్లో ఉంచామన్నారు. జిల్లాలో 6,000 మంది వలస కూలీలను గుర్తించి వారందరికీ భోజన వసతి కల్పించామని కలెక్టర్ తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా కరీంనగర్ నగరపాలక సంస్థ మరియు వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో మొబైల్ రైతు బజార్ పేరిట మొబైల్ కూరగాయల వాహనాలను అందుబాటులోకి తీసుకువచ్చారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో నగర మేయర్ వై సునీల్రావు, కమిషనర్ వల్లూరి క్రాంతి, వ్యవసాయ మార్కెటింగ్ డీడీ పద్మావతితో కలిసి మంత్రి గంగుల కమలాకర్ మొబైల్ వెజిటేబుల్ వాహనాలను ప్రారంభించారు. కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా మొబైల్ కూరగాయల వాహనంను నడుపుతున్నట్లు వాహన యజమాని తెలిపారు. ముఖ్యంగా ప్రజలు బయటకు వచ్చి కూరగాయలు కొనుక్కోకుండా మేమే ఇంటింటికి వెళ్లి కూరగాయలు అమ్ముతున్నట్లు తెలిపారు. లాక్డౌన్ నేపథ్యంలో పీఎం గరీబ్ కళ్యాణ్ ప్యాకేజ్ కింద జన్ధన్ యోజన మహిళా ఖాతాదారులకు ఏప్రిల్ నెలకు 500 నగదును బదిలీ చేయాలని బ్యాంకర్లను కేంద్రం ఆదేశించింది. ఈ నెల 3 నుంచి 9 తేదీల మధ్య ఆయా ఖాతాల్లో డబ్బులు వేయనున్నారు. అయితే బ్యాంకుల్లో మొత్తాన్ని ఉపసంహరించుకోవడానికి వచ్చే ప్రజలు సామాజిక దూరం పాటించాలన్న ఉద్దేశంతో కొత్త విధానాన్ని అవలంబిస్తున్నారు. జన్ధన్ ఖాతాలు కలిగిన వారు వారి ఖాతా నంబర్ ఆధారంగా ఆయా తేదీల్లో మొత్తాలను విత్డ్రా చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. 0 నుండి 1 నంబర్తో ముగిసే ఖాతాదారులు 3వ తేదీ ఆ మొత్తాన్ని ఖాతా నుంచి తీసుకోవచ్చు. 2 నుంచి 3 నంబర్తో ముగిసే ఖాతాదారులు 4వ తేదీ, 4 నుండి 5వ నంబర్ గలవారు 7వ తేదీ,
ఆరో నుండి ఏడవ నంబర్ గలవారు 8వ తేదీ, 8 నుండి 9వ నంబర్ గలవారు 9వ తేదీన తమ నగదును ఉపసంహరించుకోవచ్చు. 9వ తేదీ తర్వాత ఎవరైనా తమ ఖాతాలో నగదును తీసుకోవచ్చని ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ తెలిపింది. కేవైసీ పత్రాలు లేవన్న కారణంతో చిన్న ఖాతాలను స్తంభింపజేయవద్దని, వాటిని వెంటనే వాడుకల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించింది. కాబట్టి జన్ధన్ ఖాతా తెరిచిన ప్రతి మహిళ అకౌంట్లోనూ 500 చొప్పున నగదు జమ కానుంది. మొత్తం 3 విడతలుగా ఈ మొత్తం వేయనున్నారు. కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా అమల్లో ఉన్న లాక్డౌన్ 14 ఏప్రిల్తో ముగియనున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత అనగా 15 ఏప్రిల్ నుంచి రైల్వే టికెట్ల రిజర్వేషన్లు జరుగుతాయని ఇప్పటికే సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. దీనిపై తాజాగా భారతీయ రైల్వే మంత్రిత్వ శాఖ ట్విట్టర్ వేదికగా ఓ క్లారిటీ ఇచ్చింది. లాక్డౌన్ అనంతరం తర్వాత తేదీలకు టికెట్ల రిజర్వేషన్లు జరుగుతున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి 14 ఏప్రిల్ తర్వాత జరిగే ప్రయాణాలకు ఇప్పటివరకే బుకింగ్ ప్రక్రియ ఆపలేదని, అంతేగాని కొత్తగా ఎటువంటి ప్రకటన రాలేదని స్పష్టం చేసింది. అడ్వాన్స్ రిజర్వేషన్ ప్రక్రియ ప్రకారం 120 రోజులు ముందుగానే టికెట్ బుక్ చేసుకోవచ్చని, ఆ ప్రక్రియ ఆగలేదని రైల్వే శాఖ ట్వీట్ చేసింది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిని సందర్శించారు. వైద్యులపై దాడి చేయడం హేయమైన చర్య అని ఆయన అన్నారు. వైద్య ఆరోగ్య సిబ్బందిపై ఎవరైనా దాడులు చేస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గాంధీ ఆసుపత్రి వైద్యులతో ఫోన్లో మాట్లాడిన ఆయన వారికి భరోసా కల్పించామని చెప్పారు. గాంధీ ఆసుపత్రిలో ప్రత్యేకంగా పికెట్ ఏర్పాటు చేశామన్నారు. ప్రజలెవరూ బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో మర్కజ్కు వెళ్లొచ్చిన వారందరినీ దాదాపు గుర్తించామని మంత్రి తలసాని తెలిపారు. లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయన ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ వ్యాధికి మందు లేదని, నివారణకు ప్రజలందరూ ఇళ్లలోనే ఉండి సహకరించాలని ఆయన కోరారు. ఢిల్లీలో జరిగిన మత కార్యక్రమంలో పాల్గొనడంలో బాన్స్వాడలో ఇద్దరికి కరోనా పాజిటివ్ వచ్చిందని స్పీకర్ తెలిపారు. భద్రాద్రి దివ్యక్షేత్రం శ్రీరామనవమి వేడుకలతో పులకరించింది. అందంగా అలంకరించిన కళ్యాణ మండపం వేద మంత్రాలు, మంగళహారతులు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీరాముని కళ్యాణం ఆలయంలోని నిత్య కళ్యాణ మండపంలో అత్యంత వైభవంగా జరిగింది. దేవస్థాన నియమ నిబంధనలను అనుసరిస్తూనే ప్రభుత్వ ఆదేశాల ప్రకారం కేవలం 40 మందితోనే కళ్యాణ ఘట్టాన్ని పూర్తి చేశారు. భద్రాచల రామ నారాయణమూర్తికి జై శ్రీరామ్. ప్రభుత్వం తరపున మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్ ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించారు. కళ్యాణ ఘట్టాన్ని ప్రభుత్వ సలహాదారు రమణాచారి, జిల్లా జెడ్పీ చైర్మన్ కనకయ్య, ఎమ్మెల్యే పోడం వీరయ్య దంపతులు, ఎంపీ కవిత తదితరులు వీక్షించారు. అంతకుముందు ఉదయం 9:30 దేవస్థానంలోని అంతరాలయంలో మూలవరులకు అభిషేకం నిర్వహించారు. అనంతరం ఏకాంత కళ్యాణం జరిపి క్రతువును ప్రారంభించారు. ఆ తర్వాత ఉత్సవమూర్తులకు అలంకార సేవ చేశారు. ఆపై అభిజిత్ లగ్నంలో రామయ్య, సీతమ్మ మెడలో మాంగళ్య ధారణ చేశారు. ఈ సుందర ఘట్టాన్ని రాష్ట్ర ప్రజలు ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించారు. రేపు దశమి నాడు స్వామివారి పట్టాభిషేకం జరగనుంది. ఒకటి పుట్టినింటికి సంబంధించినటువంటిది, మెట్టినింటికి సంబంధించినది. రెండు మాంగళ్యాలే ఉండడం సంప్రదాయమైతే ఇక్కడ 3 మాంగళ్యాలు ఉండడానికి కారణం రామదాసు గారు తాను రామచంద్రమూర్తికి కన్యాదానం చేస్తున్నట్లుగా తయారు చేయించినటువంటిది 3వ మాంగళ్యం. ఆ విధంగా 3 మాంగళ్యాలతో కూడినటువంటి ఈ మాంగళ్యాన్ని అమ్మవారికి ధరింపజేస్తూ ఉన్నారు. జగద్రక్షణేతు
ఆరోగ్యం మంగళం గురు. మంగళ్య ధారణ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజలను ఉద్దేశించి రేపు ఉదయం 9 గంటలకు ప్రధాని సందేశం. మోడీ వీడియో ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి. ముఖ్యమంత్రులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్. కరోనా నియంత్రణలో రాష్ట్రాల కృషి అభినందనీయమని మోదీ ప్రశంస. లాక్డౌన్ ముగిసిన అనంతరం జనమంతా ఒకేసారి బయటకు రాకుండా పరిష్కార వ్యూహాన్ని రూపొందించుకోవాలని సూచన. లాక్డౌన్ కఠినంగా అమలు చేయాలని రాష్ట్రాలకు కేంద్రం సూచన. నిబంధనలు అతిక్రమిస్తే 2 ఏళ్లు జైలు శిక్ష విధించాలని ఆదేశం. మర్కజ్కు హాజరైన విదేశీయుల వీసాలు రద్దు. 960 మంది పాస్పోర్ట్లను బ్లాక్ లిస్టులో పెట్టిన కేంద్ర హోంమంత్రిత్వ శాఖ. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 328 కరోనా కేసులు. 50కు చేరిన మృతులు, 150 మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడి. నిరాడంబరంగా భద్రాద్రి సీతారాముల కళ్యాణోత్సవం. నవమి ఉత్సవాలను టీవీలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించిన భక్తజనం. రేపు పట్టాభిషేకం.